residentialplots.in. Search simply, find easily, invest wisely. తెలుగు రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత మొదటిసారి 2014లో హోరాహోరీగా సార్వత్రిక ఎన్నికలు జరిగితాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన హామీలకు ప్రజలు ఆకర్షితులై ఆయనకు అధికార పగ్గాలను అప్పగించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రకటించిన హామీల్లో ఒకటంటే ఒకటి కూడా నెరవేర్చలేదు. టీడీపీ నాయకులు హామీలు నెరవేర్చకపోయినా అభివృద్ధి పేరుతో సుమారు 23 మంది ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజ్యాంగానికి విరుద్ధంగా అధికార ప్రలోభాలకు మంత్రి పదవులకు ఆశపడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమతో విశ్వాసంతో వీరికి ఓట్లేసి గెలిపించారు. కానీ ఈ 23 మంది ఎమ్మెల్యేలు మాత్రం ప్రజల విశ్వాసానికి చెరగని మచ్చలను తెచ్చిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వీరికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ కంచుకోట అనంతపురం జిల్లా పిరాయింపు ఎమ్మెల్యేపై ఎక్కువ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. గత ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ 12 స్థానాలను గెలుచుకోగా వైసీపీ కేవలం ఉరవకొండ కదిరి నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ జెండా ఎగరవేసింది. అయితే ఊహించిన పరిణామాల నేపథ్యంలో కదిరి ఎమ్మెల్యే చాంద్ బాసా, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి అధికార ప్రలోభాలకు ఆశపడి టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వీరికి చెక్ పెట్టేందుకు జగన్ సరికొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. అయితే ముందుగా కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాసాపై జగన్ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. ఈయన గతంలో మైనారిటీ తరపున మంత్రి పదవి వస్తుంది అని ఆశించి టీడీపీ తీర్థం తీసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం మైనారిటీలో ఒకరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఇక కదిరిలో బాసా గ్రాఫ్ తగ్గించాలనే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున సిద్ధారెడ్డిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. జగన్ ఆయనను ఎప్పుడైతే నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారో అప్పటి నుంచి ప్రజల్లో దూసుకుపోతున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజల్లో మోసం చేశారో, అలాగే కదిరి నియోజకవర్గంలో చాంద్ బాసా చేస్తున్న పరిపాలన గురించి ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తున్నారు సిద్ధారెడ్డి. అయితే ఇదే క్రమంలో వైసీపీ తరపున సిద్ధారెడ్డితో పాటు భాస్కర్ రెడ్డి కూడా యాక్టివ్ గా ఉన్నారు. ఈ క్రమంలో సిద్ధారెడ్డి గురించి నెగిటివ్ గా భాస్కర్ రెడ్డి అనుచరులు జగన్ కు ఫిర్యాదు చేసినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అధినేత సిద్ధారెడ్డినే బరిలోకి దించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో వైసీపీ తరపున ఈ నియోజకవర్గంలో ఒక కీలక సర్వే నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం సిద్ధారెడ్డికి ప్రజాదరణ ఎక్కువగా ఉంది కనుక జగన్ ఆయన్నే బరిలోకి దించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఇక సిద్ధారెడ్డి భాస్కర్ రెడ్డి వర్గ పోరును తగ్గించుకుంటే వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీనే విజయం సాధిస్తుందని తెలుస్తుంది. ఇటు వచ్చే ఎన్నికలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాంద్ బాసాకు టీడీపీ తరపున టికెట్ ఇస్తారో లేదో తెలియదు, కానీ ఈ నియోజకవర్గంలో సిద్ధారెడ్డి మాత్రం ప్రజల సమస్యల పరిష్కారంలో దూసుకుపోతున్నారు. మొత్తానికి జగన్ చేసిన ప్లాన్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.